టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యాన మహాయాగం ఇప్పుడు మనం కడతాల్లో ఉన్నాం. పత్రిజీ ధ్యాన మహాయాగం నిర్వహణలో ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని పత్రిజీ శక్తిస్థల్ సమీపంలో గొప్పగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు మనతో ధ్యాన మహాయాగం గురించి, అక్కడ జరగబోయే మహా అన్నదానం గురించి మనతో వివరించడానికి, ఆ కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే లోకల్. అలాగే సాంబశివరావు గారు, పాల్వంచి హనుమంతరావు గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. దామోదర్ రెడ్డి గారు, ముఖ్యంగా గురువులు ఒక పెద్ద యాగం కానీ ఒక యజ్ఞం కానీ జరుగుతుందంటే అన్నదానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే నేను నీమ్ కరోలి బాబా దగ్గర నుంచి కానీ రకరకాల గురువులు, ఎవరిని షిరిడిలో జంగిలిదాస్ మహారాజుని చూశాను, ఎవరు గురువులైనా సరే ఫస్ట్ భోజనం చేయి, భోజనం చేయి, భోజనం చేయి, తర్వాతనే ధ్యానం, భోజనం, భోజనం అని చెప్తుంటారు. అసలు ఇట్లాంటి యజ్ఞాలలో, ఇట్లాంటి యాగాలలో భోజనం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? ఎందుకంటే భోజనానికి ఎందుకు అగ్రతాంబూలం పత్రికారు ఇచ్చారు అంటే, నువ్వు వాడికి ఎంత జ్ఞానం చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఏర్పాట్లు చేసినా, ఎంత చక్కగా చూసుకున్నా, ఆడి పొట్టలో ఆకలుంటే మనం చెప్పిన ఒక్క మాట ఎక్కది, మనం చేసే ఏ పని కూడా వాడికి సంతృప్తినివ్వదు. కానీ ఆకలున్న వాడికి ఒక్క ముద్దన్నం, ఆ తృప్తే వేరు. ఆ తిన్న వెంటనే వాడు ఒక హ్యాపీనెస్గా ఫీల్ అవుతాడు. అందుకే మొట్టమొదట ఎందుకు ఫస్ట్ వాడు లోపల ఉన్న ఆకలిని తీర్చాలా, మొట్టమొదట శరీరం ఉంది, ఆ శరీరం హాయిగా ఉండాలి. ఫస్ట్ శరీరం హాయిగా ఉంటే కుదురుగా కూర్చోగలుగుతాడు, మనం చెప్పినంతసేపు కుదురుగా ఉండగలుగుతాడు, హాయిగా వాడు చెప్పే మన జ్ఞానం అంతా వింటాడు, ఆ ధ్యానం కూడా చక్కగా చేయగలుగుతాడు. వాడి శరీరంలో ఆకలి ఉంది, ఆ నకనకలు ఆడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు. ఆకలి మనిషిని ఎంత దూరమైనా రైట్ ఏ పనైనా చేయిస్తుంది. అయితే ఇక్కడ ఇంట్లో వండేదానికి, ఇట్లాంటి శక్తి స్థలంలో వండే ఆహారానికి ఏంటి తేడా ఉంటుంది? చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే మన వండే పరిసరాలు చాలా ఇంపార్టెంట్. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక యోగుల మధ్యన వండే వంటకు ఒక సాధకులు అందరు కలిసి ఆ పరిసరాల్లో వచ్చిన వైబ్రేషన్స్ ఉన్న ఆ ప్రదేశంలో వండే వంటకు, ఒక మామూలు స్థలంలో వండే వంటకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఆ పరిసరాల్లో. అందుకే పరిసరాల యొక్క ప్రభావం కూడా అక్కడ జరిగే కార్యక్రమంతో ఖచ్చితంగా ఉంటుంది. పరిసరాల ప్రభావం ఆ కార్యక్రమం మీద, ఆహారం మీద ఉంటుంది. ఎస్. సాంబశివరావు గారు, ముఖ్యంగా ప్రతి ధ్యానమాచకరణలో కొన్ని లక్షల మంది భోజనం చేస్తుంటారు కదా, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అసలు? ధ్యాన మహాయాగంలో జరిగే కార్యక్రమంలో అన్నప్రసాదం అనేది చాలా మనం ఫ్రెష్గా చక్కగా ఎప్పటికప్పుడు వండి పెడతా ఉంటాం. అదొకటి. మరి ఇందాక దామోదర్ సాగం చెప్పినట్లుగా, మరి చుట్టుపక్కల వైబ్రేషన్స్ కానీ అది కానీ అన్నిట్లోనూ ఆ రుచికరమైనది ఉంటుంది. వాళ్ళు వంట వాళ్ళు ఏ విధంగా చేసినా కూడా అక్కడ ఎంతో రుచిగా ఉందని చెప్పినప్పుడు అందరూ చెప్తారు. ప్లస్ మీరు ఇంకోటి గమనించారు లేదు, అక్కడ ఎంతవరకు ఏగం చూడలే మనం వంట చేసే కాడ, అంత అద్భుతంగా వస్తుందంటే అక్కడ ఎనర్జీస్ కూడా అట్లా ఉండే కాబట్టి చాలామంది కూడా ఆనందంగా ఇదిగా ఉంటారు. ముఖ్యంగా అన్నదానం కోసం అన్ని ఊర్లు తిరిగి చాలామంది అన్నదానం ఫండ్ కలెక్ట్ చేస్తుంటారు, తెచ్చి మనకి ఇస్తుంటారు. దాని కాన్సెప్ట్ ఎందుకని అట్లా చేస్తారని నేను అనుకుంటున్నారు. పితామహ పత్రిజీ గారు ఏం చెప్పారంటే, ధ్యాన మహాయాగంలో కానీ, ధ్యాన మహాచక్రాల్లో కానీ, యజ్ఞాల్లో కానీ వాళ్ళు అక్కడ ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఏరియా నుంచి కొంత కలెక్షన్ తీసుకొచ్చేసి ఇస్తే వాళ్ళ కర్మలు పోతాయి. మరి ప్రతి ధ్యానమాచక్రంలో వాళ్ళు వచ్చి అక్కడ భోజనం చేసి వెళ్తే వాళ్ళు ఆ తిన్న ఆహారం తిని మారిపోతారు, మనుషులు మారిపోతారని చెప్పేటి అనేక సార్లు సార్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు ధ్యాన మహాచక్రాల్లో నేను గమనిస్తున్నట్టయితే 2 మంత్స్ ముందు నుంచి వచ్చి పనిచేస్తుంటారు, తర్వాత ధ్యాన మహాచక్రం తర్వాత మళ్ళీ 2 మంత్స్ తర్వాత పనిచేస్తుంటారు.
మీకు ఎట్లాంటి అనుభూతి మీ లోపల అంటే వాలంటరీ సర్వీస్ చేయడం వల్ల మీ ఆధ్యాత్మిక పురోగతి ఏమైనా ఉంటుందా? ఒకసారి పత్రిజీ గారు ఋషికేశ్లో కలిసి సారు నేను ఒకసారి గెస్ట్ హౌస్లో ఉన్నప్పుడు సారు నన్ను కళ్ళు మూసుకోమని చెప్పి కళ్ళు మూపించారు. తర్వాత సారు కూడా ధ్యానం చేశారు. ధ్యానం చేసి అయ్యా ఒక కళ్ళు తెరవమని చెప్పేసి చెప్పి నీ అవసరం కైలాసపురంలో చాలా అవసరం ఉంది, నువ్వు కంపల్సరీగా వచ్చి ఇక్కడ పనిచేయాలి అని చెప్పేసి మూడు సార్లు అన్నారు నన్ను. అప్పుడు ఆ సమయంలో సార్ మంచిది సార్ నేను వస్తాను వస్తానని చెప్పి చెప్పినాను. అంతకంటే ముందు నేను ఈ మహిళా ధ్యానమా చక్రానికి నేనేం చేయాలని 2017లో ధ్యానమా చక్రం అయిపోయిన తర్వాత నేనేం చేయాలి అని చెప్పేసి రోజు నేను ధ్యానం చేస్తూ హాస్టల్ మాస్టర్స్ని అడిగేవాడిని. అడిగితే అప్పుడు వాళ్ళు నాకు కొన్ని ఆ రోడ్లు పోయిపీయటం, ఇక్కడ పనులు చేపీయటం, మంచినీళ్ళు ట్యాంకులతో అవన్నీ ఇక్కడ నేను ఏదైతే వర్కులు చేసినానో 2018లో ఆ వర్కులు అవన్నీ కూడా నాకు ముందే నాకు కనిపించినాయి. కనిపిస్తే పత్రిజీ గారు కూడా కనిపించాడు, ఏంటి ఎందుకు వస్తే మనకి రోడ్లు పోయిపీయటం, ఇదంతా మనకి ఎందుకు ఉంటుంది, ఈ అవసరం ఏముంటుంది అని చెప్పేసి అనుకున్నాను. నేను మహిళా ధ్యానమా చక్రం చేసేటప్పుడు నాకు నేను ఏదైతే విజన్స్ చూసినానో అయ్యే విజన్స్ నేను అదే వర్క్ చేసినాను. అప్పుడు చేసినప్పుడు ఆ అనుభూతి మరి ఎంతో ఆనందం, ఇంకా నేను నాకు ఈ భూమి మీదకి ఇదే పని మీదగా నేను వచ్చినాను అని చెప్పేసి నేను అనుకోవటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్. దామోదర్ గారు, ఇప్పుడు సార్ చెప్పిన దాని ప్రకారం ధ్యాన మహాచక్రంలో ఫండ్ కలెక్షన్ చేసినా కానీ ఇక్కడ భోజనం తిన్నా కానీ ఆరోగ్య కర్మలు దగ్ధం అవుతాయి అండ్ స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది, హెల్త్ మంచిగా ఉంటుంది అని చెప్తున్నారు, దాని గురించి మీరేమంటారు? ఒక కోణంలో కరెక్ట్, ఒక కోణంలో. ఇంకో కోణంలో తెలుసుకోవాల్సిన సత్యం ట్రూత్ ఒకటి ఉంది. ఇది దేనికోసం చేస్తున్నాం ఈ యాగాల్ని అంటే కొంతమంది వాళ్ళ లోపల దైవత్వం తెలుసుకోవడం కోసం తలపెట్టిన యాగం ఇది. కరెక్ట్ కరెక్ట్, దట్ ఈస్ ట్రూత్. ఎస్ సార్, మనం కూడా దానికోసమే చేస్తున్నాం. ఎస్ సార్, మనలో ఉన్న దైవత్వం ఏందో తెలుసుకోవడమే మన టార్గెట్. ఎస్ సార్, అంటే నువ్వు ఇంకొకరు దైవత్వం కావడం కోసం నువ్వు పనిచేసినప్పుడు దానికి సహాయ సహకారాలు అందించినప్పుడు అది నేచర్కి చెందుతుంది, ప్రకృతికి చెందుతుంది, వ్యక్తులకు కాదు నువ్వు చేసేది, అది మొత్తం సమస్త భూమండలంలో అన్ని సమస్తానికి కలిస్తేనే ప్రకృతి. నువ్వు నేచర్గా చేసినప్పుడు ఆ దైవత్వానికి సంబంధించిన పనులు చేసినప్పుడు నువ్వు దైవత్వం కావడం కోసము నీకు నేచర్ నుంచి ఇంకా ఒక 10% ఎక్కువగా నీకు దాని నుంచి శక్తి ప్రకంపన గాను అనేక రూపాలలో మనకు తెలియదు. మనకు ధ్యాన మార్గంలో ఉన్న ఎన్నో అడ్డంకులు ఉంటాయి సంసారంలో కానీ రకరకాలుగా. నువ్వు ఆ వైపు ప్రయాణం చేసేటప్పుడు నీకు నేచర్ పూర్తిగా అనుకూలంగా వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే నువ్వు తనకు సాయం చేసావు కాబట్టి. నువ్వు ఫస్ట్ నువ్వు ఇచ్చిందే తిరిగి నువ్వు పొందుతావు. దాంట్లో భాగంగానే పత్రి గారు అందరినీ దీంట్లో భాగస్వామ్యం చేయడంలో ముఖ్య ఉద్దేశము. రైట్ సార్. అండ్ మన బ్రోచర్లలో చూసినట్టయితే కనుక యోగులకు అన్నదానం చేయడం అన్నది చాలా గొప్ప మా దానం అంటారా? అంటే చెప్పాను కదా ఇది, అందుకే ధ్యాన సేవ దైవ సేవ. ధ్యానం చేసేవాడికి ఎవరైతే సేవ చేస్తారో డైరెక్ట్ అది భగవంతుడి సేవగా పరిగణించబడుతుంది. అందుకే అది ఆఖరి ఘట్టము. సేవలలో ఉన్నతోత్తమైన సేవ దేనిపై, దాని పేరే ధ్యాన సేవ. ఓకే, ఇక దానికంటే గొప్ప సేవ భూమి మీద లేదు. అది నేను నా అనుభవంలో పూర్వకంగా నేను తెలుసుకున్నాను. ఒకనొక సందర్భంలో ధ్యానంలో నేను 2018 నిర్వాణం అయిన తర్వాత ఇంకా అయిపోయిందిలే అనుకునే తరుణంలో నేను మా ఆవిడ నాకు ఎన్ని రోజులు భోజనం వండి సేవ చేసింది, ఆవిడకు నేనేదో చేయాలని నాకు ఆలోచన వచ్చినప్పుడు మాతారు బాబా దగ్గర ధ్యానంలో కనబడ్డాడు. స్వామి మరి నేను ఆవిడ నాకు చేసింది కదా నేను చెయ్యాలా అని అన్నాను. ఏంది స్వామి నువ్వు ఆయనకు ఆమెకు చేసింది, ఆవిడ లేకుండా నీ ధ్యానం అనే ప్రక్రియ ఇంత తొందరగా అవుతుందా నాకు ఒక నిమిషంలో చెప్పు అన్నాడు. ఆలోచిస్తే అప్పుడు నాకు లోపల నుంచి ఏమనిపించిందంటే నేను 2018 వరకు అయితే పొందాను అది అప్పటి వరకు పొందింది, ఆవిడ కానీ లేకుంటే నాకు ఇంకొక 5 సంవత్సరాలు పట్టింది ఆ స్థితి పొందడానికి. అంటే ఎవరికి చేసింది ఆ సేవ? కనబడడానికి నాకు చేసింది సేవ, కానీ ఇట్ ద సేమ్ టైం ఆమెకు ఏ సేవ ద్వారా తను దైవత్వం తెలుసుకోవాలనో అది కూడా కంప్లీట్ చేసుకుంది ఆవిడ. ఇప్పుడు అర్థమైందా అన్నాడు ఆయన. అర్థమైంది స్వామి అన్నాడు. తన కోసం తను చేసుకునే సేవనే ఇతరులకు దైవత్వం వైపు నడిచే ఆ సేవ చేయడము
అది దైవత్వానికి సంబంధించిన సేవ కాబట్టి నువ్వు దైవమే అవుతావు అనే కాన్సెప్ట్ అరు చాలా క్లియర్ గా నేను తెలుసుకోవడం జరిగింది రైట్ తర్వాత పత్రి గారు అంటే ఇప్పుడు ధ్యాన మహాచక్రంలో మామూలుగా ఫుడ్ కి ఒక 2 కోట్ల 3 కోట్ల వాట్ ఎవర్ ఖర్చు అవుతది ఒక 4-5 మందికి కూడా ఇచ్చే కెపాసిటీ ఉన్నది మన సొసైటీలో 50 లక్షల కొర 50 లక్షల కొర 4 వేసుకుంటే అయిపోతది కానీ పత్రి గారు ఎప్పుడూ కూడా అందరి దగ్గరికి వెళ్ళాలి అందరి దగ్గర అడగాలి అన్న కాన్సెప్ట్ డెవలప్ చేశారు ఎందుకన్నట్లా నాకు ఈ మధ్యన నాకు కూడా ఆ కాన్సెప్ట్ మీద పూర్తిగా అవగాహన వచ్చింది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఏం జరుగుతుందో దీంట్లో ఇప్పుడు సినిమా ఉన్నది సినిమా లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఫస్ట్ టికెట్ కొనుక్కోవాలి ఎంట్రీ టికెట్ అంటారు దాన్ని అవునా అవును వాడు సాపాత్ చూపిస్తలేము మరి ధ్యానాన్ని కూడా ఎంట్రీ టికెట్ లేదని ఎందుకు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉంది అందుకే పదే పదే చెప్తున్నాను ఒక ఊరు ఉన్నది ఆ ఊరిలో మనం పోయినప్పుడు ఆ మనుషులతో మాట్లాడినప్పుడు ఆ మాటల బట్టి తెలిసిపోతుంది వీడి ధ్యానం పట్ట ఎంత ఆసక్తి ఉన్నది వీడు 2 సార్లు తిరిగితే వీడు ధ్యానంలోకి వస్తాడా రాడా లేదు అటు ఇటు కాకుండా ఉంటే తొందరలో ఎలా వస్తాడని ఒక అంచనా కూడా వస్తుంది మనకు 2 వాడు ఇచ్చాడు డబ్బులు అంటే గ్యారంటీగా వాడికి ఆ మూలాల్లో లేకపోతే ఆ అనుభూతి లేకపోతే ఆ వైపు నడిచి ఆ టైం రాకపోతే వాడు డబ్బులు ఇయ్యాడు వాడేం చేస్తాడు అప్పుడు ఈయనడు వాడు ఒక మాట అంటాడు ఏమని చూడు నాయన నేను అనాథాశ్రమాలకు కానీ వాళ్ళకు వీళ్ళకు అటువంటికి ఇస్తా కానీ మీకేమైందా మీరు బాగున్నారు అది రకరకాల కామెంట్ చేస్తారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవడు దేనికోసం వచ్చాడో ఆ వైపే ఆసక్తి చూపిస్తాడు వచ్చే జన్మల వీడు అనాథగా రావాలనుకున్నప్పుడు అనాథలకు సేవ చేస్తాడు ఎందుకంటే తిరిగి తన అనాథగా మారినప్పుడు పొందాలి కాబట్టి ఈ ధ్యాన సేవలన్నీ ఎలా ఉంటాయంటే గ్రౌండ్ ప్రిపరేషన్ కథ అంటారు దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆట ఆడుకోవడానికి ముందుగానే గ్రౌండ్ తయారు చేసుకోవడం అంటారు ఈ సేవలన్నీ దాంట్లో భాగమే తిరిగి తన పొందడం కోసమే ఇవ్వడం మొదలు పెట్టాలా సృష్టి యొక్క నియమము ఇచ్చిన తర్వాతనే తీసుకోవడానికి అవకాశం వస్తుంది సృష్టి పరిణామ క్రమం వలె ఉంది సృష్టి యొక్క ఎవల్యూషన్ కూడా అలాగే జరిగింది రైట్ అన్ని దానాలకన్నా అన్నదానం గొప్ప అంటారు ఎందుకని ఎందుకంటే అన్నమయ్య కోసమే అంతా అపురూపమైంది అన్నమయ్య కోసం లేదు నీ ఆత్మ ఉన్నది మనసు బాగుంది బుద్ధి బాగుంది శరీరం బాగాలేదు వస్తావు ఆయనకి అది తెలియదు శరీరం బాగాలేకున్నా మనసు ఫీలింగ్ ద్వారా తెలుసుకుంటా కానీ శరీరం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో తెలుస్తుంది అందుకే ఫస్ట్ శరీరాన్ని సరిగ్గా చూసుకోరాని ఆయన అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం నువ్వు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నంత వరకు అన్నం యొక్క ప్రభావం ఉంటుంది అప్పటి వరకు ఇది పరమాత్మగా అయ్యేంతవరకు అన్నమయ తత్వం యొక్క భోజనం యొక్క పనిచేస్తుంది దాని తర్వాత ఎందుకు అవసరం లేదంటే అప్పటికే నువ్వు ఒక అతీతమైన స్థితిలోకి పోతావు రైట్ ఇక్కడ ఒకరు కొత్తగా ధ్యానంలోకి వచ్చారు అనుకుందాం 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ పిఎంసీ ఛానల్ చూసి ధ్యానంలోకి వచ్చారు ఈ 11 రోజుల పాటు ఈ డిసెంబర్ 21 నుంచి 31 దాకా ఇక్కడే ఉండి ఇక్కడ భోజనం చేసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఈ 11 రోజుల తర్వాత వాడి ఇంటికి వెళ్తే వాడి జీవితంలో ఎట్లాంటి మార్పులు వస్తాయి గ్యారంటీగా నేను పదే పదే చెప్తున్నాను అందరికీ ఒక వ్యక్తి మార్పులు కావాలంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈ సమూహం ఇక్కడికి ఒకసారి తీసుకురండి ఒక 11 రోజులు ఉంటే ఎట్లాంటి ఆ వైబ్రేషన్స్ కానీ ఆ వ్యక్తుల మధ్యన అది సహజం ఎలాంటి వ్యక్తుల మధ్యన మనం తిరిగితే ఆ వైపే మన ఆలోచనలు ఇస్తాం ఆ విధంగానే తయారు కావడం మొదలవుతుంది అందుకే ఈ సమూహంలోకి వచ్చిన తర్వాత ధ్యానం పట్ల నమ్మకం లేని వాడు ఆహరణీయ పాటలు పాటించని వాడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మారినమని చెప్పిన వాళ్ళు నాకు కొన్ని 1000 మంది తెలుసు ట్రాన్స్ఫర్మేషన్ నాకు అలాగే జరిగింది ఏదో అలా వచ్చిపోయేవాడిని నేను 2002 ఆ ధ్యానమా యజ్ఞం మొత్తం కథంతా మార్చేసాను ఓకే అది వాస్తవం అది రెండు ఇంతకుముందు మీరు అన్నారు ఎందుకు అందరూ భాగస్వాములు చేయడంలో ఇంకొక మెయిన్ కాజ్ ఉన్నది చాలామంది చూస్తుంటా నేను ఒక వ్యక్తిని ఇలా అడగాలంటే ఎన్నో మోమాటాలు ఈగో ఎన్నో ఈగోలు మోమాటం కూడా ఈగోలో ఇంకొక కోణం అది ఇవన్నీ దాటాలా ఇవన్నీ దాటనోడు నువ్వు ఆత్మ యొక్క ఎదుగుదలలో ఎలా నువ్వు అభివృద్ధి అవుతావు అది కూడా నీకు అడ్డే కదా మరి ఎట్లా పోతుంది అది అందుకే బౌద్ధ భిక్షులు బుద్ధుడు ఏం చెప్పేవాడు ఆయన కషాయం వేసి గుండు కొట్టి ఒక చిప్ప చేతిలో పెట్టేవాడు అడుక్కున్నదే తినాలా అడుక్కున్నది తినాల కొడక మళ్ళా నువ్వు అడగకు నీకు నీకు నువ్వు రాజు కదా నువ్వు పెద్ద జమీందారు కదా అడుక్కు హాయిగా కూర్చొని ఆయన ఎన్ని రోజులు కూర్చుంటాడు మనిషి ఆకలికి నాకలికి తట్టుకోలేకపోతే పోతాడు ఒక అమ్మ తిడుతుంది ఒక అమ్మ జీవిస్తుంది రకరకాలుగా ఉంటుంది ఆ రోజు దినమంతా ఒకవేళ వాడి చిప్పలో ఆహారం పడకపోతే వాడు పస్తులు ఉండాలి ఆ రోజు పక్కకు నా మిత్రుడు కదా నవకాంత అని అందుకెళ్ళి తీసుకోవడం లేదు నవకాంత పెట్టడం లేదు అది రూల్ అది బౌద్ధ భిక్షులకు అందుకని వాడు ఏమవుతుంది సచ్చినట్టుగా ఫస్ట్ వాడిని అందుకే
భౌతిక జీవితంలో ఈగోని బ్యాలెన్స్ కావడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో అంతర్ముఖం కావడం మొదలవుతుంది దీనికి దానికి లింక్ ఉంది అందుకే బౌద్ధ సంఘంలో ఆ కఠినమైన నియమం పెట్టారు ఇక్కడ మనకు చెప్పలేదు అవన్నీ లేవు కాబట్టి నీ ఆహాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కాస్త ఈ భిక్షపాత్ర లాంటిది ఒక బుక్ తీసుకొని ఆయన అని చెప్తాం అది ఎవడైతే చేస్తాడో చేసిన తర్వాత గ్యారెంటీగా వాళ్ళకు పరివర్తన వస్తుంది ఓకే ఇప్పుడు అడగాలంటే మనిషి ఇలా బెండ్ కావాల్సిందే ఇలా అనవాల్సిందే కదా అన్నప్పుడు అన్ని దాటితే కదా నువ్వు అడుగుతావు నువ్వు అడగలేదంటే నువ్వు ఇంకా నువ్వు రామాయణ సీత ఇలాగానే ఉన్నట్టు ఓకే అందుకే ఇది బాబాముద్ర అనేది పర్ఫెక్ట్గా ఆయన చెప్పింది ఈ రెండింటిని వంచాలంటే సంఘంలోకి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు అందరూ భాగస్వాములు ఎందుకు చేశారంటే వెళ్ళి అడుగునాయన ఎవడు ఈగో వాడుకుంది నేను లేదంటే భూమి మీద ఈగో లేని వ్యక్తి ఎవడు ఉండడు ఒక్క సాధన చేసిన వాడు మాత్రమే లేకుంటే పోదది అహంకారాన్ని అలంకరణ మార్చుకుంటాడు ఈ దేవుళ్లకు దేవతలకు ఉన్న అలంకరణలంతా ఏమనుకుంటారు బంగారం కాదు అర్షడ్వర్గాలన్నిటినీ అలంకరణగా మారుతుంది ప్రతిదీ అలంకరణగా మారుతుంది అందుకే వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చే వరకల సమస్తము ఏకమైపోతుంది అందుకే అంతటి అలంకరణ అది ఓకే దానికోసం మొదటి మీట ఎక్కడుందంటే అడుగుకోవడంలో ఉంది ఆ అడగడం వల్ల ఇంకొకరిని దీంట్లో ఒక దిక్కు నీకు అహం బ్యాలెన్స్ కావడము రెండవది వాడికి ఎంటి టికెట్ ఇస్తున్నావా లేదా నువ్వు లేకపోతే వాడు ఆడే ఉంటాడు నువ్వు వీడిని ఉంటాడు మరి నువ్వు పాపం చేసినట్టే కదా నువ్వు నేచర్కి నువ్వు అన్యాయం చేసినట్టే కదా అధర్మం చేసినట్టే కదా అందుకని నీ పన్ను చేయను ఆయన అని దండం పెట్టి చెప్తాం ఆ కాన్సెప్ట్ అర్థమైన వాళ్ళు చేస్తారు చేసిన వాళ్ళు లాభం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో నేను కూడా ఒకటి రైట్ సార్ థ్యాంక్ యూ అండ్ సాంబశివరావు గారు పత్రిజీ అనంతరం ఇది మొట్టమొదటిసారిగా అంటే పత్రిజీ శరీరం వదిలేసిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ధ్యాన చక్రం కదా ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా లాస్ట్ టైం కానీ ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నారా తక్కువ మంది వస్తారు అనుకుంటున్నారా మీ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి ఏంటి మీ వ్యూ అండ్ సార్ ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతున్నాయని పోయే సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా తొందరగా ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే కొత్త వాళ్ళు ఎక్కువ వస్తారు ఇక్కడ వర్క్లు ఎలా స్పీడ్ నడుస్తున్నాయంటే ఇప్పుడు మేము సూపర్ స్ట్రక్చర్ ఏమని చెప్పాం అతనికి మొత్తం ఎక్కడెక్కడ వేయాలి చెప్పాము చాలా ఫాస్ట్గా వేసేసాడు ఇంత ఫాస్ట్గా పోయిన సంవత్సరం లేదు చాలా ఫాస్ట్గా అలాగే ఏ వర్క్ ఎవరికి అప్ప చెప్పినా కూడా టకటక చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మరి ఆ శక్తి ఆ ఇది ఎలా వచ్చిందంటే మరి అదంతా ఇదే మరి ఆ యాగం యొక్క మహిమ మరి కొత్తవాడు కూడా చాలామంది మాకు తెలిసింది కూడా చాలామంది మేము వస్తాం అంటున్నారు ఒక మెడిటేటర్సే కాదు నాన్ మెడిటేటర్స్ కూడా నేను వాళ్ళు నిన్న వెళ్ళాను కొంతమంది దగ్గరికి మేము కూడా వస్తామండి చూడాలి చాలామంది చెప్పారు మేము ధ్యాన మహాయాగానికి వస్తామని చెప్పి చెప్తున్నారు దీన్ని బట్టి అర్థమైందంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరము త్రిబులు వస్తారని మేము ఊహిస్తున్నాం ఓకే ఏర్పాట్లన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ చాలా ఫాస్ట్ అవును దామోదర్ గారు ఇప్పుడు మంత్రాలయం ఉంది రాఘవేంద్ర స్వామి సమాధి షిరిడి ఉంది సాయిబాబా సమాధి ఈ సమాధులు అట్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొప్ప గొప్ప సమాధుల దగ్గర ధ్యానాన్ని అభ్యసిస్తూ ఉంటారు ఒక ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు పత్రిజీ మహాసమాధి సమాధుల సమక్షంలో సమాధుల దగ్గర ధ్యానం చేయడం అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు సమాధి దగ్గర ధ్యానం చేస్తే ఏమొస్తుంది యోగంలో ఒక స్థితి పొందిన వ్యక్తులను ఎప్పుడు కూడా సమాధి చేస్తారు కల్చరల్ చేయరు వాళ్ళు కాన్షియస్ లేకున్నా కానీ ఆ సమాధి చేసిన దగ్గర వాళ్ళ చైతన్యం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది అందుకే యోగుల సమాధి దగ్గర ప్రకంపనలు ఎందుకుంటాయంటే అందుకుంటాయి అందుకే పత్రికారు ఒక సందర్భంలో మనం శరీరంతో లేకున్నా మనకు ఆగర్జన్మ అంటూ లేదు మనకి ఎక్కడ సమాధి ఉందో ఆ సమాధుల నుంచి మన చైతన్యం మన పని చేస్తూనే ఉంటుంది బ్యాలెన్స్ వరకు శరీరం ఉన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది దాని తర్వాత కూడా ఇంకొక టార్గెట్ ఉంటుంది లేకుండా కూడా కొత్త టార్గెట్ ఉంటుంది గుర్తుపెట్టుకో అంటే పత్రికారికి ఇప్పటికీ ఒక టార్గెట్ మీద పని చేస్తూనే అంటే ఆ శరీరంగా కూడా కొన్ని చేయవలసిన పనులు ఉంటాయి ఆ చైతన్యం పని చేస్తూనే ఉంటుంది అది నీకైనా నాకైనా ఇది ఆఖరి జన్మ అనేది చెప్తాం కానీ వాస్తవానికి ఒకసారి వచ్చినామంటే మన చైతన్యం పనిచేస్తూనే ఉంటుంది నీ సమాధి ఉందా లేదా నీ సమాధిలో చైతన్యం ఉంది కదా అక్కడ మరి అది పనిచేసిందంటే నువ్వు పనిచేసినట్టే కదా శరీరంతో చేయాలా ఇది తెర వెనుక భాగవతం అంటుంది కనబడని భాగవతం ఇది అది ఎంతో యోగ దృష్టి కలిగితే మొత్తం ఈ రహస్యాలన్నీ నీకు తెలుస్తాయి రైట్ అయితే సమాధి దగ్గర ధ్యానం చేయడం వల్ల సాధకులకు ఎట్లాంటి బ్రహ్మాండమైన స్పిరిచువల్ బెనిఫిట్స్ గ్యారంటీగా ఉంటుంది అది
ఏ సమాధి దగ్గరైనా ఒక యోగది ఒక స్థితి పొందిన ఉన్నతమైన స్థితి పొందిన ఒక సమాధుల దగ్గర అనేక రకాలుగా శక్తి ప్రకంపనలు ఉంటాయి. అందుకే మన హిందూయిజం లోనే కాకుండా ముస్లింస్ కూడా దర్గాలు ఉంటాయి కొన్ని. నేను ముస్లిం దర్గాల్లో కొన్ని ప్లేస్లలో బడిషత్ దర్గా ఉంది. అరే ఏమది నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పిన క్షేత్రం అది. ఖచ్చితంగా చెప్తాను అలాంటి ప్రతిసారి అనేక సందర్భం దామోదర్ అక్కడ చూసావా ఒక పవర్ఫుల్ మాస్టర్ సమాధి ఉందయ్యా అని చెప్పేవారు నాకు. ఆ క్యూరియాసిటీ తోటి నేను వెళ్ళాను పైకి. వెళ్ళిన తర్వాత అది చెప్పనాలుగు కాలాన్ని కథ జరిగింది. మహానుభావుల సమాధుల దగ్గర ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుంది. మరి అందుకే కదా పత్తి గారు ఈ మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం ఎందుకు వారి సమాధి పెట్టడం జరిగింది అంటే ఇక్కడ ఎందుకు ఎంచుకున్నారంటే ఇది స్పిరిచువల్ హెడ్ క్వార్టర్. మరి హెడ్ క్వార్టర్ని రక్షించాలంటే ఆయన పెట్టిందని ఎవరు రక్షిస్తారు? మరి ఆయనే కదా ప్రొటెక్ట్ చేయాలా. ఎవరు ప్రమోట్ చేయాలా? వారే ప్రమోట్ చేసుకుంటున్నారు దీన్ని. నువ్వు నేను చేయాలా? ఈరోజు దీనికి ఒక అసెట్ అది పత్తి గారి యొక్క సమాధి ఈ హెడ్ క్వార్టర్కు హెడ్ నిజం చెప్పాలంటే హైదరాబాద్ చేసుకున్న భాగ్యం ఇది. అంతే కదా మరి భాగ్యనగరం చేసుకున్న. నేను ఎన్ని కట్టడాలు చేసినా ఏం చేసినా హైలైట్ అంతా అదే. ఈరోజు వస్తున్న నాకు చెప్పిన వాళ్ళు మ్యాక్సిమం 50% మేము పత్తి గారి సమాధి దగ్గరకు వస్తున్నాం సార్, దానికోసం వస్తున్నావు అని చెప్పినవండి. కొన్ని వేల మంది ఉన్నారు. పత్రిజీ మహాసమాధి దగ్గర ధ్యానం చేయడానికి, ధ్యానం చేయడం కోసం వస్తున్నా చెప్పిన ఒక ఆధ్యాత్మిక పురోగతి కోసం. ఎస్ సార్, మీరు సమాధి దగ్గర ధ్యానం చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది హనుమంతరావు గారు? మీకు మీరు వచ్చారు ఇప్పుడు సమాధి దగ్గర ధ్యానం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? సమాధి దగ్గర మనం ధ్యానం చేసేటప్పుడు ఇంతకుముందు కూడా నేను పెరిమిడ్లో ఎన్నోసార్లు 2011 నుంచి స్టార్ట్ అయిన కాడ నుంచి మరి ధ్యానం చేసి ఉన్నాను. పెరిమిడ్లో కంటే కూడా ఎక్కువ అక్కడ ఎనర్జీ ఉంది అనేది నాకు బాగా తెలిసిపోయింది సార్. నేను దరిదాపు ఒక 12-13 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను 2008 నుంచి. మరి చాలా అద్భుతంగా అక్కడ ఎనర్జీ ఉన్నట్టు నాకు తెలిసిపోతుంది సార్. అక్కడ మరి కూర్చోగానే మనకి ఏమంటే కనెక్ట్ అయిపోతున్నాం, ఈ ఒక కాస్మిక్ ఎనర్జీకి కనెక్ట్ అయిపోతున్నాం. మనకి కొన్ని కొంతమంది యోగులు కనిపించటం, మరి వాళ్ళు కొన్ని మనకి తెలియని కూడా తెలియజెప్పడం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది సార్. దామోదర్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈసారి ధ్యాన మహాచక్రంలో ఫస్ట్ టైం పత్రిజీ సమాధి మహాసమాధి పత్రిజీ శక్తిస్థల్ దగ్గర ధ్యాన మహాయాగం జరగబోతుంది. ఎట్లాంటి అనుభూతులకు లోనయ్యే అవకాశాలు ఉంది సార్ సాధకులు? ఒకటి మటుకు గ్రూప్ మెడిటేషన్లో ఏం జరుగుతుందంటే ఒక ఆలోచన రహిత స్థితి ఒక వ్యక్తి పొందితే ఆ వ్యక్తి చుట్టుపక్కల కొన్ని వేల మందికి ఆ ప్రకంపనలు అందుతాయి ఒక వ్యక్తి ద్వారా. అలాంటిది ఒక పరిణితి చెందిన మాస్టర్స్ చాలామంది ఉన్నారని మీకు తెలుసు నాకు తెలుసు. మరి అలాంటి మంది ఎంతోమంది వచ్చి ఇక్కడ సాధన చేస్తారు కదా. ఒక గ్రూప్ మెడిటేషన్లో అది జరుగుతుంది. అంటే ఒక గ్రూప్ మెడిటేషన్ అంటే కొన్ని వేల మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అందరికీ సాధన బాగా కుదురుతుంది. బాగా కుదురుతుంది ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి అందేది. ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్ లాంటిది అన్నమాట, ఒక ఎనర్జీ చైన్. ఎస్, అది ఏమవుతుంది తిరిగి తిరిగి అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది. ఫస్ట్ 10 మినిట్స్ ఒకలాగా ఉంటుంది, 20 మినిట్స్ ఇంకొకలాగా ఉంటుంది. అంటే 10 టైమ్స్ పెరుగుతూనే ఉంటుంది అది. ఆ 2-3 అవర్స్ కదా చాలా పీక్ వెళ్ళిపోతారు అన్నమాట. అంటే ఒక శక్తి వలయం ఏర్పడి, అయ్యో మామూలు వలయం కాదు అది, ఒక అసలు అది కొలతేస్తే దానికి దాన్ని వెలకట్టలేదు. అలాంటి శక్తి ప్రకంపనలు పుడతాయి. రైట్ సార్, ఈ స్థలం యొక్క గొప్పతనం గురించి చెప్పండి సోమేశ్వరరావు గారు. అసలు ఈ మహేశ్వర మహాపిరమిడ్ స్థలం యొక్క స్థల ప్రభావం, ఒకసారి ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావాలని మళ్ళీ అవుతూ ఉంటుంది నాకు. ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు, మళ్ళీ ఇక్కడికే రావాలని ఉంటుంది. మేమేంటంటే ఆర్గనైజర్గా ఉండి ఇక్కడ చాలా వర్క్ చేస్తూ ఉంటాను. నాకు మెడిటేషన్ చేయటం కూడా టైం ఉండదు, కానీ వర్క్ మార్నింగ్ చేయిన దాకా ఎంతో పాజిటివ్గా కాదు, నేను వర్తమానం అంటారు చూడండి, ఆలోచన స్థితి లేకుండా ఇదే ఇంకా దేని మీద ఏ ఆలోచన ఉండదు. ఆఖరికి నేను చేసే వ్యాపారం ఆలోచన ఉండదు, వాళ్ళు ఫోన్ చేసే వరకు నాకు ఏది గుర్తురాదు. అంత శక్తివంతంగా ఉంటుంది ఇక్కడ. ఎక్కడ మెడిటేషన్ చేసినా కూడా తొందరగా మనం ఆలోచన స్థితికి వెళ్తాం, అది మాత్రం నేను చూశాను. థ్యాంక్ యూ సార్. దామోదర్ గారు, చివరిగా ఈ ధ్యాన మహాచక్రానికి ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎందుకు రావాలి, కొత్త వాళ్ళు ఎందుకు రావాలంటే ఏం చెప్తారు చెప్పండి? కొత్త వాళ్ళు ఎవరి స్థితిలో వాళ్ళు అప్గ్రేడ్ కావాల్సిందే.
ఇప్పుడు నేను ఉన్నాను నా స్థాయిలో నేను ఇంకా అప్గ్రేడ్ అయ్యి ఉంది నా నాకుంది నేను సీనియర్ మాస్టర్ కదా నేను రానక్కర్లేదేమో ఆడివాడి భ్రమ అలా అనుకుంటే నువ్వు పప్పులో కాలేజ్ నేను ఎన్నో సంవత్సరాలు ధర్మచక్రాలకు వచ్చాం అది నువ్వు అనుకుంటున్నావు అది నువ్వు ఎప్పటికెప్పటికి నువ్వు సరిగ్గా వచ్చి వీడికొచ్చి నేను సీనియర్ మాస్టర్ అని ఛాయ తాగుతూ గప్పకాలు కొట్టుతూ టైం పాస్ చేయడం కాదు వీడికొచ్చి నువ్వు సరిగ్గా సాధన చేయి సాధన చేస్తే కదా నువ్వు ఏ అందుకే చెప్తున్నాను మనం ఏ పర్పస్ తోటి వచ్చామో నువ్వు ధ్యానం కోసం వస్తే ధ్యానమే చేయాలా నువ్వు ఆ పర్పస్ తోటి వచ్చేసి టైం పాస్ పనులు చేసేసి నాకేం జరగలేదంటే ఎట్లా జరుగుతుంది నవకాంత్ ఇట్ ఈస్ పాసిబుల్ నువ్వు ఇక్కడ స్టూడియో నడిపి మా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చావు నువ్వు ఇడికి వచ్చేసి ఏదో రెండు మాటలు మాట్లాడిచ్చేసిపోతే అది ఫలితం వచ్చినట్ట అంటే చేసే పని సరిగ్గా చేస్తే గ్యారంటీగా ఫలితం ఉంటుంది సీనియర్ కావచ్చు జూనియర్ ఎవడు ఏ స్థాయిలో ఉన్నా వాడు తెలిసింది గోరంతా తెలుసుకోవాల్సింది కొండంతా ఎవడి రేంజ్లో వాడి దుకాణం ఉంది కాబట్టి అక్కడ రీచ్ కావాలంటే నువ్వు చేయవలసిందే నేను సీనియరు లేదు జూనియర్ లేదు ఎవడు ఏ స్థితుల నుంచి ఆ స్థితి నుంచి అప్గ్రేడ్ కావాలా అప్గ్రేడ్ కావాలంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక గొప్ప మార్పు జరుగుతుంది ఒక శక్తి వలయంలో ఉంటారు ఖచ్చితంగా గొప్ప మార్పు జరుగుతుంది ప్రతి నేను ప్రతి చక్రం నుంచి గత 6-7 సంవత్సరాలుగా ముఖ్యంగా నా లోపల జరిగిన మార్పులను బట్టి నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరం డిసెంబర్ తర్వాత వేరు డిసెంబర్ వరకు వేరు నెక్స్ట్ ఇయర్ అట్లాగే ఈసారి ధ్యానమాయాగం వరకు డిసెంబర్ కథ వేరు రేపు డిసెంబర్ నుంచి ఏం జరుగుతుందో అందరూ వెండితేరే మీద చూడు తెలుస్తుంది ఎలాంటి విస్తరణ జరుగుతుందో ఎలాంటి మార్పులు ఉంటాయో ఒక్కొక్కరిలో కూడా ఎలా విస్ఫోటం జరుగుతుందో అది ప్రత్యక్షంగా మనం చూడబోతున్నాం ఈసారి రైట్ సాంబశివరావు గారు చివరిగా మీ సందేశం ఏంటి చెప్పండి ఈసారి ధ్యాన మహాచక్రానికి రావాలనుకుంటున్న వాళ్ళకి మీరు చెప్పే సందేశం ఏంటి ఇటువంటి గొప్ప అవకాశము అద్భుతమైన ఎవ్వరు మిస్ కాకండి ఎందుకంటే ఇప్పుడున్న వైబ్రేషన్స్ కానీ ఈ భూమి మీద ఉన్న ఎనర్జీస్ కానీ ఈ ధ్యాన మహాయుగములో మరి పత్రిక గారు చైతన్యంగా ఉండి ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు ఇది మిస్ అవ్వననే ఫీలింగ్ రాకుండా అందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోండి ఈ 11 రోజుల్లో ఒక్కరోజన్నా కూడా మీరు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ సార్ హనుమంతరావు గారు చివరిగా మీ సందేశం చెప్పండి సార్ సార్ ఈ ప్రపంచానికి ఎంతో డబ్బు ఉంది భోజనాలు ఉన్నాయి వసతి సౌకర్యాలు ఉన్నాయి కానీ ఎవరికి కూడా మనశ్శాంతి లేదు సార్ ప్రతి వాళ్ళు కూడా ధ్యానానికి కంపల్సరీగా వస్తారు చేస్తారు వాళ్ళు కూడా ఆనందాన్ని పొందుతారు అందుకని ప్రతి వాళ్ళు కూడా ధ్యానం అంటే ఇప్పుడు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు పిఎంసీ ఛానల్లో కానీ మరి అనేక మంది స్వామీజీలు కూడా ఇంతకుముందు చెప్పలేని వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ స్వామీజీలు కూడా ధ్యానం చేయాలా మరి శాఖాహారులుగా ఉండాలా అని చెప్పేసి జనాలకు చెప్తున్నారు అన్ని టీవీస్లో కూడా అన్ని ఛానల్స్లో కూడా పిఎంసీ కాకుండా అన్ని ఛానల్స్లో కూడా చెప్తున్నారు ఇప్పుడు డాక్టర్లు కూడా చెప్తున్నారు శాఖాహారులుగా ఉండాలా మీకు మనశ్శాంతి రావాలంటే మీరు కాసేపు ధ్యానం చేసుకోండి మీకు రెస్ట్ అంటే ధ్యానమే ఇంకేం లేదు పిరమిడ్లు ఉంటే పిరమిడ్ కాడ ధ్యానం చేసుకుని అనేక మంది డాక్టర్స్ కూడా చెప్పడం జరుగుతుంది సార్ అందుకనే మనం మన కోసం కాదు వాళ్ళ కోసం ఎవరిని వాళ్ళకు బాగు చేసుకోవటం కోసం వాళ్ళ మనశ్శాంతి కోసం వచ్చి ధ్యానం చేస్తారు సార్ ఈ మహాయాగానికి వస్తారు అందరూ వస్తారు చేస్తారు మరి ఎంతోమంది ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు ఇక్కడ ఉండా కూడా నేను కైలాసపురంలో ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడా అనేకమైన మరి గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లాల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని తహతహలాడుతున్నారు అందరూ కూడా ధ్యాన మహాచక్రం ఎప్పుడా ఎప్పుడని అలాగనే ఇప్పుడు గ్రౌండ్లో కూడా మేము చేస్తూ ఉంటే వర్క్ ఇప్పుడు ఏదో ఒక వర్క్ ఇంతకుముందు కొంచెం వర్క్ చేస్తుంటే బాగా లేట్ అయిపోయేది ఒక వర్క్ చేస్తుంటే డిస్టర్బెన్స్ అనిపించేది కానీ ఇప్పుడు మేము ఒక వర్క్ చేస్తుంటే మాకు రెండు వర్కులు కలిసి వచ్చినట్టుగా చాలా అద్భుతంగా ముందుకు అసలుకి అలసట లేకుండా మెయిన్ ఏంటంటే అలసట లేకుండా కూడా మరి వర్క్లు కూడా ముందుకు సాగిపోతున్నాయి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ముందుకు ఫాస్ట్గా వర్క్లు నడుస్తున్నాయి సార్ చాలా అద్భుతంగా ఉంది సార్ దామోదర్ గారు చివరిగా మీ సందేశం చెప్పండి సార్ అందరూ ధ్యానమాయాగానికి వచ్చి తీరవలసిందే ఈసారి ఎందుకంటే పత్రికారు అవునన్నా కాదన్నా ప్రత్యక్షంగా ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ప్రత్యక్షంగా శరీరంతో లేరు లేనప్పుడు జరిగే మొట్టమొదటి కార్యక్రమం ఇది యాజ్ ఏ ఒక పిరమిడ్ మాస్టర్గా ప్రతి ఒక్కరికి బాధ్యత ఇది బాగా జరుగుతుంది కానీ ఇంకా చాలా గొప్పగా జరగాలంటే కొంత ఎఫర్ట్ పెట్టాలి కానీ చాలామంది అంటున్నారు పత్రిక గారి ఎనర్జీస్ ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాం మామూలుగా ఆయన ఫిజికల్ ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫీల్ అవుతున్నాం అంటున్నారు అందరూ ఎక్కువ ఫీల్ అయినా ఎనర్జీ దాని పని చేస్తుంది కానీ
మన శరీరంతో ఉన్నాము కాబట్టి ఇప్పుడు మేము ఉన్నాము వర్క్ దానిలో మొదలు పెడతే కదా మనం కొంత చేస్తే నేచర్ నుంచి సపోర్ట్ వచ్చి వారు చెప్పినట్టుగా ఒక 10 గంటల పని 5 గంటల అవుతుంది అర్థమైందా అంత స్పీడ్ అప్ వర్క్ జరుగుతుంది కానీ మొత్తమే మనం చేయలేదు అనుకో ఎట్లా జరుగుతుంది అందుకే కొంత మనదంటూ మన శరీరంతో ఉన్నాం కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద భుజస్కంధాల మీద ఈసారి గురుతర బాధ్యత ఉంది రైట్ ఈసారి ఖచ్చితంగా మనం ఎఫర్ట్ పెట్టవాల్సిందే నాకెందుకు లేదంటే లాభం లేదు నువ్వు యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్ అనుకుంటే ఈ పిఎంసి ద్వారా నేను అందరికీ ఇదే చెప్పదలుచుకున్నాను నేను ఎక్కడపోయినా ఇదే చెప్తున్నాను మన మీద ఈసారి ఇన్ని సంవత్సరాలుగా పత్రికారు మనకి ఇచ్చిన జ్ఞానం కావచ్చు వారు శ్రమించిన శ్రమ వారు నిర్మించిన ఆశామాచి కాదు ఒక ముల్ల పొదలతో కూడిన దారిని ఈ రోజు పూలబాటలాగా నేషనల్ హైవేగా తయారు చేసి ఇచ్చిపోయారు ఆయన చేసిన రోడ్లోనే మేము పరిగెడుతున్నాం మేము కొత్తగా రోడ్ ఏమీ వేసుకోలేదు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ ఎందుకంటే అన్ని సెంటర్స్ వారు రెడీ చేశాడు అక్కడే మేము పోయి అందరికీ మళ్ళీ ఆ జ్ఞానాన్ని విస్తరిస్తున్నాం కరెక్ట్ కొత్తగా మేము కొత్తగా తయారు చేసింది ఏమి లేదు కాబట్టి ఇంత గొప్పగా చేసినప్పుడు మనవంతుగా మనం ఏం చేస్తున్నాం ఇది లోక కళ్యాణానికి సంబంధించింది ఏదో నవకాంత్కు సంశరావు గారికో దామోదర్ సార్కో హనుమంతరావు గారికో సంబంధించింది కాదు విజయభాస్కర్కి సంబంధించింది కాదు ఇది లోక కళ్యాణంతో జరిగే పని ఇది విశ్వ కళ్యాణ కార్యక్రమం అందుకనే దాంట్లో భాగస్వాములు ప్రతి ఒక్కరం అవుదాం అందరినీ భాగస్వాములు చేద్దాం ఈసారి అరే పత్రిగారి యొక్క ఫాలోవర్స్ పత్రిగారి తయారు చేసిన ఈ మహా సైన్యం పత్రిగారు ఉన్న కంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా చెప్పుకున్న విధంగా ఈసారి మన కార్యక్రమాలు చేసుకోవాలనేది అందరి కోరిక దాని అనుకూలంగా అందరూ చేస్తున్నాం మీరందరం కూడా కలిసి ఆ విధంగానే చేసుకుందామని ఇదే నేను ఇచ్చే సందేశం చివరిగా ఇంకొక ప్రశ్న సార్ అసలు ఈ కైలాసపురి ఒక ప్రత్యేకమైన ప్రదేశం అంటే ఒకవైపు అడవి చెరువులు గుట్టలు రాళ్ళు ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన పిరమిడు దాని తర్వాత పత్రిజీ మహాసమాధి పొందిన ప్రదేశము ఏంటి అసలు ఈ ప్రత్యేకత ఈ స్థల ప్రత్యేకత ఈశ్వర తత్వం అంటే వేరు మహేశ్వర తత్వం అంటే వేరు పరమేశ్వర తత్వం అంటే వేరు మొట్టమొదటిగా నువ్వు ధ్యానంలోకి వచ్చినప్పుడు శివుడిగా అవుతావు అంటే షా ఉంటే నీతో శనితత్వం ఉన్నట్టు నువ్వు శివరూపంలో ఉన్నట్టే నువ్వు మనిషిగా ఉంటావు కానీ ఎప్పుడు నీ మీద మృత్యు పనిచేస్తుందో నీకు తెలియదు ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖ జ్ఞాని కావడం మొదలవుతుందో అప్పుడు షాకు అంతర్ముఖం అవుతుంది శివుడిగా మారడం మొదలవుతుంది అంటే జ్ఞానిగా కావడం మొదలవుతుంది ఆ శివతత్వం ఎలా ప్రయాణం అవుతుంది అంటే మొట్టమొదటిగా నువ్వు చేయగా కొన్ని రోజులకు ఈశ్వరుడిగా తయారవుతావు ఇంద్రియాల యొక్క జ్ఞానం తెలుసుకుంటావు ఇంద్రియాలు అంతర్ముఖం అవుతాయి తర్వాత చేయకుండా రోజులకు నువ్వు పరమేశ్వరుడు అవుతావు అంటే పరలోకానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటావు అంటే కర్మేంద్రియాలేమో ఈశ్వరతత్వం అయితే ఈ పరమేశ్వర తత్వం అనేది జ్ఞానేంద్రియాలకు సంబంధించింది ఈ రెండు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంటే పరలోకము కింది లోకము ఈ అంటే ఇక్కడి నుంచి పెదవి ఇక్కడి వరకు ఒక కథ ఉంటుంది ఇక్కడి నుంచి పైకి ఒక కథ ఈ రెండు పతులు ఏకం అంటే ఈ కింది కథ పై కథ ఈ రెండు కథలు ఏకం కావడమే మహేశ్వర తత్వము అందుకే ఇది బుద్ధికి సంబంధించింది అడ్మినిస్ట్రేషన్ జరిగేది మొత్తం బుద్ధి కథ అందుకే దీని అందుకే ఊరికేం లేదు దానికి ఒక లెక్క ఉంది స్పిరిచువల్ ఎడ్యుకేటర్ చేయడానికి ఎందుకు కారణం అంటే ఇది బుద్ధికి సంబంధించింది అందుకే మన నాలుగు శక్తి స్థలాలు ఒకటి బెంగళూరు రెండు మహేశ్వర పిరమిడు మూడు వశిష్ట నాలుగు రేపు రాబోయే ఆ ప్రకృతి వ్యాలీ ఒకటి ఆత్మ ఇది బుద్ధి అది మనస్సు అది శరీరం ఈ నాలుగు ఆరామాలు గుర్తుపెట్టుకో ఓకే అందుకే ఇది అత్యంత శక్తివంతమైన స్థలాలుగా రాబోయే రోజులలో పరిగణించబడతాయి అందుకే ఆ శివతత్వం ఎవల్యూషన్ ఎలా జరుగుతుందో ఈ జరిగేటప్పుడు ఈ శరీరం అంతా ఒక ఉన్నతమైన స్థితి పొందుతుంది కా అంటే కాయము కై అంటే కైవల్యము అంటే లోపటున్న మురికంతా శుభ్రం జరిగి ఒక ముక్తి స్థితిలోకి వస్తుంది శరీరము దాన్ని విశ్వేశ్వరుడిగా అవతరించడము అంట అందుకే దీన్ని కైలాసపురి కైలాసపురి ఎక్కడుంటాడు పరమ మహేశ్వరుడు కైలాసగిరిలో ఉంటాడు కైలాసపురి కైలాసగిరి అంటే శరీరమే పురి అన్నా గిరి అన్నా శరీరం కథనే గుర్తుపెట్టుకో కా అంటే కాయము ఆ కా కై అవుతుంది ఇక్కడికి వస్తే అంటే పువ్వులాగా విచ్చుకుంటుంది మొత్తం పురి అంటే పువ్వులాగా విచ్చుకుంటుంది నీ శరీరము నీ రజోగుణము కంప్లీట్ అదంతా అంతర్ముఖం అవుతుంది అది కైలాసపురి ముక్త స్థితి పొందిన శరీరం అంటారు ఓకే
ముక్తి పొందిన శరీరం కైవల్యము అందుకే దీని కైలాసపురి అనే ఆ పేరు పెట్టడంలో ఆ మహేశ్వరుడగా ఆ పేరు పెట్టడంలో అయిపోయింది ఈ కథ ఎంత మొత్తం ఈ యొక్క పరిసరాలు గాని దీనికి ఉన్న కథ అంతా ఆ పేరులోనే ఉంది రైట్ సార్ చాలా గొప్పగా వివరించారు సార్ అసలు కైలాసపురి అంటే ఏంటంటే yes 3 సంవత్సరాల కితము ఇక్కడ వీరున్నారు ఆ రోజు సంబశివరావు గారు మీరు నమ్మరు మొట్టమొదటిగా ఆ స్థితికి సంబంధించిన అనుభవం జరిగింది ఆ రోజున ఆ రోజు మేము అసలు ఈ హైదరాబాద్ ఉన్నామా లేకపోతే హిమాలయాల్లో అని డౌట్ వచ్చి క్లాస్ ఇట్లా అయిపోతున్న మెడిటేషన్ పరిగెత్తి మొత్తం కార్లో కూర్చొని హీటర్ వేసుకున్నామంటే ఆలోచించు ఇట్లా వణుకు పుట్టింది శివరాత్రి రోజు వణుకుడు 5 నిమిషాల మొత్తం గ్రౌండ్ కాలి అయిపోయింది ఆ చలికి తట్టుకోలేకంటే రాబోయే రోజులలో ఎవ్వరు ఊహకంత గొప్పగా ఉంటుంది ఈ శక్తి క్షేత్రం ఎండాకాలం చల్లగా మనకు హిమాలయాల్లో ఉన్నట్టుంది ఈ ప్రదేశం అంతా ఖచ్చితంగా జరగబోతుంది సార్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు థ్యాంక్ యూ హనుమంతరాజు గారు థ్యాంక్ యూ హనుమంతరావు గారు థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు ఇది పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రత్యేక కార్యక్రమం దామోదర్ రెడ్డి గారు అన్నదానం గురించి పత్రిజీ శక్తిస్థల్ గురించి కైలాసపురి గురించి చాలా చక్కగా వివరించారు నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం అంత గొప్ప కైలాసపురిలో పత్రిజీ లాంటి గొప్ప మహానుభావుడి మహాసమాధి దగ్గర ధ్యానం చేయడం అన్నది ఎన్నో జన్మ జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు అది కొన్ని వేల మంది ధ్యానుల మధ్యలో సామూహిక ధ్యానం చేయడం అన్నది ఎంత గొప్పదో దామోదర్ రెడ్డి గారు మనకి ఎంతో చక్కగా వివరించారు కాబట్టి సీనియర్ అయినా జూనియర్ అయినా ఈరోజు ధ్యానంలోకి వచ్చిన వాళ్ళైనా ఈ కార్యక్రమం చూస్తూ ఇంకా ధ్యానంలోకి అస్సలు రాకుండా ఉన్న వాళ్ళైనా కొత్తగా రావాలనుకున్న వాళ్ళైనా అందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అంగరంగ వైభవంగా జరిగే ఆధ్యాత్మిక పండగ పత్రిజీ ధ్యాన మహాయాగం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిఎంసి ఛానల్ తరపున కోరుకుంటున్నాం మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయండి ధ్యాన మహాచక్రం గురించి పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయండి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడం మన అందరి బాధ్యత అని చెప్పి ట్రస్టీస్ మనకు అందరికీ చక్కగా చెప్పారు కీప్ వాచింగ్ పిఎంసీ